హీరోయిన్ కాదంబరి జత్వాని ఫిర్యాదుపై కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. కుక్కల విద్యాసాగర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఆదర్శన్ అని పేర్కొన్నారు పోలీసులు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న నటి జత్వాని నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. హీరోయిన్ కాదంబరి జత్వాని ఫిర్యాదుపై కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. కుక్కల విద్యాసాగర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఆదర్శన్ అని పేర్కొన్నారు పోలీసులు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న నటి జత్వాని నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు. తిరుమల రావు, సుమిత్ర, ఏదైతే ఉందో జత్వాని ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఐపీసీ సెక్షన్ 192, 211, 218, 220, 354B, అదేవిధంగా 467, 420, 469, 471, వ్యాడ్ విత్ 430, 120B ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో పాటుకు సంబంధించి 66A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో జత్వాని సంబంధించి 9 పేజీల లిఖితపూర్వకంగా ఆమె కంప్లైంట్ చేసింది. 9 పేజీల్లో ఆమెని ముంబై నుంచి తీసుకొస్తున్న సమయంలో ఆ ఫ్లైట్లో ఏం జరిగింది, అదేవిధంగా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ తన జరిగిన అవమానాలు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి వీటీపీఎస్ క్వార్టర్స్ సంబంధించి ఆమెను బంధించిన అతను జరిగిన అవమానాలు, అదేవిధంగా తనను ఎవరెవరు వేధించారు, ఏ ఆఫీసర్లు ఫోన్ చేసి మాట్లాడారు, ఎవరెవరు ఏ స్థాయిలో తనను ఇబ్బంది పెట్టారు అండి, పూర్తి స్థాయిలో కంప్లైంట్ లేదు పేర్కొవడం జరిగింది. నిన్న సాయంత్రం కంప్లైంట్ ఇస్తున్న సమయంలో ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నం సీఏ చంద్రశేఖర్ ఎదురుగా కంప్లైంట్ ఇస్తున్నప్పుడు అక్కడ స్థానిక ఎస్ఐ పాపారావు కూడా స్టేషన్లో సీఏ గారి దగ్గర రావడం జరిగింది. సీఏ దగ్గరికి వచ్చిన తర్వాత పాపారావు వెంక చూసి జత్వాన్ని చాలా సీరియస్గా వ్యవహరించింది. నువ్వు ఇంకిక్కడే ఉన్నావా, నువ్వు చేసిన ఇబ్బందులు నేను మర్చిపోలేదు, నీ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా చెప్పడుతానంటూ చాలా సీరియస్గా రియాక్షన్ ఇచ్చి పాపారావు మీద కూడా జరిగింది. అంటే ఒక ఎస్ఐ స్థాయి అధికారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత తను ఏ విధంగా ఇబ్బంది పెట్టానేది అతను చూడంగానే అతను ఆమె మొహంలో కవళికలు మారిపోయి తను ఏ విధంగా ఇబ్బంది పెట్టారని అతను చాలా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు జత్వాన్ని మళ్ళీ మరో విధంగా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఆమె సంబంధించి మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఏపీ పోలీసులు కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏదైతే ఉందో అప్పుడు ఎవరైతే ఉన్నారో పోలీస్ హౌస్ ఆఫీసర్ సీఐటువంటి ముత్యాల సత్యనారాయణతో పాటు అప్పుడు వెస్ట్ జోన్ ఏసీపీ అనేటువంటి హనుమంతరావుని నిన్న సస్పెండ్ చేయడం జరిగింది. దీంతోపాటుగా ఎవరైతే ఉన్నారో టాస్క్ ఫోర్స్ ఏడీసీపీగా ఉన్నటి రమణమూర్తి, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సంబంధించిన సీఏ శ్రీధర్ మీద కూడా చర్యలు తీసుకుంటారంటూ ఇప్పటికే జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత జత్వాన్ని కొద్దిసేపటి క్రితమే విజయవాడ బయలుదేరవడం జరిగింది. దీనికి స్పెషల్ ఆఫీసర్గా నియమించినటువంటి స్రవంతి రాయ్, దీనికి స్పెషల్ ఆఫీసర్గా ఏసీపీ స్రవంత్ రాయ్ అని అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ నియమించడం జరిగింది. స్రవంత్ రాయ్ కూడా మరొకసారి ఆమె దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఆమె ఏం జరిగింది, స్టేట్మెంట్లు ఏం పేర్కొంది, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఈ గత 2 రోజుల నుంచి ఏం జరుగుతుంది పరిణామాలు కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఉందో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇప్పటికే చంద్రబాబు నాయుడికి నివేదిక ఇవ్వడం జరిగింది. వీళ్ళ వల్ల హీరోయిన్ నటి ఇబ్బంది పడింది అని చెప్పేసి నివేదిక పేర్కొన్నారు. అయితే ప్రధానంగా దీంట్లో మనం ఒకటి చూసుకోవచ్చు, 2వ తారీఖున అయితే ఎవరైతే కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిపి, అదేవిధంగా డీసీపీ, ఇతర అధికారులు 1వ తారీఖున ఫ్లైట్ బుక్ చేసుకోవడం జరిగింది. అయితే కంప్లైంట్ ఒక ముందే వీళ్ళు ప్రణాళికబద్ధంగానే హీరోయిన్ ఇబ్బంది పెట్టేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరించారని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ప్రధాన ముద్దైనటువంటి కుక్కల విద్యాసాగర్పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత వివిధ సెక్షన్లో అతని మీద పెట్టడం జరిగింది. తర్వాత ఆదర్శ అని పేర్కొన్నారు. ఆదర్శ అని పేర్కొన్నారంటే ఎవరైతే ఉన్నారో తర్వాత పోలీస్ ఆఫీసర్ల మీద కూడా దాని చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ దీనికి నిదర్శనమే చెప్పాలి, తను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా ఆమె డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్స్ భాగంగానే విద్యాసాగర్ A1గా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఆదర్శ అని పేర్కొన్నారు. ఆదర్శ అని పేర్కొంటే తర్వాత ఎఫ్ఐఆర్ మరో 1, 2, 1 నమోదు చేయడం జరిగింది. 2, 3, 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం అయితే పోలీసులు అయితే చూస్తున్నారు. ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కాడి నుంచి ఎవరైతే సినీ ప్రముఖ నటి జత్వాన్ని ఇబ్బంది పెట్టారో ఆ పోలీసులు అందరిలో వెనులో వెనుకబడుతుందని చెప్పాలి. తర్వాత సస్పెన్స్ ఎవరు పడుతుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు పోలీసుల్లో చర్చ చేసే కొనసాగుతుందని చెప్పాలి.
సుమిత్ర. అంటే తిరుమలలో ఇలాంటి కేసెస్లో ఎప్పుడైతే ఇండస్ట్రీకి సంబంధించి హీరోయిన్స్ కానీ ఎవరైనా ఎవరిపైనైనా అంటే ఇలాంటి కేసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది ఇండస్ట్రీకి సంబంధించిందా, పొలిటికల్ టచ్ ఉందా, ఇవన్నీ కూడా చూస్తుంటారు. ఒకవైపు కొన్ని ఇండస్ట్రీలో విమెన్ బయటకు వచ్చి వాళ్ళ మీద జరుగుతున్న విషయాల గురించి బయటపడుతున్న సందర్భంలో ఇప్పుడు ఒక హీరోయిన్ కూడా వచ్చి ఇలా కంప్లైంట్ ఇస్తున్న సందర్భంలో అంటే ఈ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది, ఎలా చూస్తున్నారు దీన్ని? అంటే ప్రధానంగా ఈ కేసు విషయంలో అయితే దీంట్లో పూర్తిగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఒక మనకు ఒక ఈ ఓవరాల్గా ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మీద అధికారుల మీద ఒత్తిడి చేశారని చెప్పేసి ఇప్పుడున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దీంట్లో మా పాత్ర ఏం లేదు, పై అధికారులు ఇచ్చిన ఒత్తిడి మాకు జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. పై అధికారి అంటే ప్రధానంగా ఇంటెలిజెన్స్ డీజీ ఒత్తిడి చేశారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇంటెలిజెన్స్ డీజీ వచ్చి ఒక పొలిటికల్ లీడర్ సంబంధించి అతని మీద ఒత్తిడి చేశారు. ఈ కేసును ఎట్లయినా సరే మన వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేశారు. ఈ భాగంగానే ఎవరికి తెలియకుండా ప్రత్యేకమైన టీం కూడా ముంబై వెళ్ళడం జరిగింది. దీనికి నాయకత్వం వచ్చినటువంటి విశాల్ గున్ని కూడా ఉన్నారు. విశాల్ గున్నితో పాటు కింద స్థాయి సిబ్బంది అయితే ఉన్నారు. అయితే ఇది విజయవాడ పరిసర ప్రాంతాల్లో కేసు నమోదు చేస్తే మీడియాకి పొక్కిద్దని చెప్పేసి ఎవరొకరు మీడియాకి సమాచారం ఇస్తా అని చెప్పేసి ఒక ప్రణాళిక బద్ధంగానే నగర శివారైనటువంటి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు, కానీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం చాలా అత్యంత గోప్యంగా ఉంచారు. ఈ గోప్యంగా ఉండడం గల కారణాలు ఏమిటనే కోణంలో అయితే ప్రధానంగా విచారణ జరిగింది. ఇది పొలిటికల్, అదేవిధంగా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండటం ద్వారా ఈ కేసు నీరుగాచే విధంగా వివరించారు. ఇప్పుడు తనకు న్యాయం జరిగిందని జత్వాన్ అయితే చెప్పడం జరిగింది. లేని పక్షంలో మా జీవితం ఏమైపోయేదో నన్ను తర్వాత కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు అని చెప్పేసి చెప్తుంది. నాకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని తెలుస్తున్నప్పటికీ కొంత ఆలస్యమైంది. ఇప్పుడైనా సరే పోలీసులు స్పందించి ఎవరైతే ఉన్నారో నన్ను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నివేదిక అయితే డీజీపీ ముఖ్యమంత్రికి అందజేశాడు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఎవరైతే పోలీస్ ఆఫీసులు దీనికి ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ తిరుమల రావు ఫర్ ద అప్డేట్స్.